వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను నీరజ. ఆగుని పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు నిత్యవసర సరుకులను అందజేశారు. ఆగుని పట్టణంలోని 23 25 36 వార్డులలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు వీరేష్ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కోవిడ్ 19 ప్రభావంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ ఆధోని పట్టణంలోని 23 25 36 వార్డులలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు వీరేష్ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరేష్ మాట్లాడుతూ లాక్ డౌన్ వలన నిరుపేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నా వంతు సహాయంగా 300 మంది పేదలకు 5 కిలోల సన్నబియ్యం, కిలో కందిపప్పు, నిత్యవసర సరుకులు, కూరగాయలు వార్డులో ఇంటింటికి వెళ్లి సామాజిక దూరం పాటిస్తూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ నిరుపేదలను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు వీరేష్, పట్టణ సహాయ కార్యదర్శి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. గత మార్చి నెల నుండే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కరోనా అనేది చైనాలో పుట్టి అక్కడ నుండి ప్రపంచ దేశాలైనా దాదాపు 200 పైన దేశాలకి వ్యాపించి లక్షల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ విపత్తులో భాగంగా మన భారతదేశంలో కూడా మరి వందల సంఖ్యల్లో కూడా ఈ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి అనేక ప్రజలు మరి అట్లనే ఈ కరోనాని నిర్మూలించాలంటే మన దేశవ్యాప్తంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దిశను మనకి అప్పగించడం జరిగింది. మరి ఈ యొక్క కరోనా నివారించాలంటే ఖచ్చితంగా మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అదొక్కటే దీనికి విరుగుడని చెప్పి మనకు దాదాపు నెల పైబడి ఈ యొక్క లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్ వల్ల ఈ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు తిండికి కూడా నోచుకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా నిరంతరం ప్రజల సమస్యలు తీసుకుని పనిచేయడమే కాకుండా ఇలాంటి విపత్తు కలిగిన తర్వాత మా వంతు కూడా కృషి చేస్తూ ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో మేము మా కార్యకర్తలు మా నాయకులు మరి ఈరోజు దాదాపు 300 మందికి నిత్యావసర సరుకులు, బియ్యము, కందిబ్యాలు, మంచి నూనె, అట్లనే ఒక 4 రకాల కూరగాయలను కూడా దాదాపు 300 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఈ కొంత ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే ఒక 50 కుటుంబాలను పిలిపించి ఇక్కడ ఇస్తున్నాము. తర్వాత అందరూ కూడా ఒక దగ్గర చేరకూడదనే ఒక ఉద్దేశంతో మేము ఎవరినైతే ఐడెంటిఫికేషన్ చేసినామో పూర్తిగా రేషన్ కార్డు లేకుండా మరి అట్లనే భర్త చనిపోయి కుటుంబ పోషణ యజమాని లేకుండా పూర్తిగా పేదరికంలో ఉండి వాళ్ళకి జీవనోపాధి లేనటువంటి వాళ్ళని కూడా గుర్తించి మేము అక్కడ వాళ్ళకి చీటీలు ఇచ్చి మేమే సింగిల్ సింగిల్గా మా కార్యకర్త ఇంటింటికి పోయి ఆ నిత్యావసర సరుకులు ఇచ్చొస్తాము. దానివల్ల ఈ సోషల్ డిస్టెన్స్ని కూడా మేము పాటించిన వాళ్ళు అవుతామని చెప్పి ఒక ఆలోచనతో ఆ కార్యక్రమం తీసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు మాత్రం ఒక 40 మందికి ఇచ్చాము, మిగతా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పోయి ఇచ్చొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వాలు అయితే ఏదైతే మనకు నిబంధనలు ఇచ్చారో సోషల్ డిస్టెన్స్ ఇదని ప్రభుత్వం కట్టేసినటువంటి సమయాన్ని కూడా ఆ సమయంలోనే మన ఇంటికి కావాల్సినటువంటి ఏదైనా సరుకులు అయితే లేదా మన పనికైతే వెళ్ళి పూర్తి చేసుకురావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి మన ప్రాణాలు కాపాడుకొని ఇతర ప్రాణాలు కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు టి వీరేష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం.
అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్ రాంపల్లి ఎక్స్ రోడ్ కాంటాక్ట్ నంబర్ 9247574585 మరియు 6300322583